Hello friends, welcome back to latest job update YouTube channel. Friends, ee roju video lo central government organization aina Food Corporation of India vallu watch and ward udyogalu release chesarandi. Veediki education qualification kinda 8th class pass aithe chalu ani icharu. Starting salary meeku 23000 rupayala nunchi 64000 rupayala varaku istunnaru ani icharandi. Apply chesukodaniki chivari teedi November 10 2021 ga icharu. Friends, ee recruitment ki sambandhinchina complete details aithe nenu ee video lo cheptanu. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. చాలా మంది ఛానల్ సంబంధించిన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా పక్కనే ఉన్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ జాయిన్ అవ్వండి, జాబ్ అప్డేట్ లభిస్తూ ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ వాచ్ అండ్ వార్డ్ రిక్రూట్మెంట్ అండి. ఇందులో ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలి అని ఇచ్చారు. మొత్తంగా 860 వేకెన్సీస్ ఉన్నాయండి. అందులో ఎక్స్ సర్వీస్మెన్ వారికి 210 పోగా 650 వేకెన్సీస్ అందరూ అప్లై చేసుకోవడానికి ఇచ్చారు. అందులో స్ప్లిట్ అప్ కూడా ఇచ్చారండి. ఏ కేటగిరీ వారికి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని. ఇందులో ఎస్టీ వారికి వేకెన్సీస్ ఇవ్వలేదు. సో వీరు జనరల్ కేటగిరీ కింద అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 1/9/2021 కల్లా మినిమం 18 సంవత్సరాల నుంచి మాక్సిమంగా 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు మాత్రమే అప్లై చేసుకోవాలి అని ఇచ్చారు. ఐడిఏ ప్యాటర్న్ ప్రకారంగా శాలరీ 23,300 రూపాయల నుంచి 64,000 రూపాయల వరకు ఇస్తాము అని అంటున్నారు. ఇది కేవలం బేసిక్ పేనేనండి. ఇతర అలవెన్సెస్ లైక్ సిపిఎఫ్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ అన్ని కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగా వస్తాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ అక్టోబర్ 11 నుంచి, క్లోజింగ్ డేట్ అయినా నవంబర్ 10 వరకు మాత్రమే ఉంటుంది అని ఇచ్చారు. 250 రూపాయలు అప్లికేషన్ ఫీ రూపంలో పే చేయాల్సి ఉంటుంది. ఇది త్రూ ఆన్లైన్ లో కానీ లేదా బ్యాంక్ చలాన రూపంలో కానీ పే చేయొచ్చు. వీటికి రెండింటికి క్లోజింగ్ డేటు నవంబర్ 10, 2021 గా ఇచ్చారు. ఒకవేళ మీరు ఆఫ్లైన్ లో పే చేసినట్లయితే ఆ చలాన ఫామ్ లో మీ దగ్గర ఉంచుకోవాల్సి వస్తుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో మీరు దీనిని పే చేయాలి. ఆన్లైన్ లో పే చేసినా సరే పేమెంట్ రిసిప్ట్ అనేది ఖచ్చితంగా మీ దగ్గర ఉంచుకోవాల్సి వస్తుంది. దీన్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో వారికి సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కింద 1/9/2021 జనరల్ క్యాండిడేట్స్ అయితే 8th క్లాస్ పాస్ అయి ఉన్నట్లుగా సర్టిఫికేషన్ చూపించాల్సి వస్తుంది. ఎస్టువైల్ కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైనా ఈ పోస్ట్లకు అప్లై చేసుకున్నట్లయితే వారు 5వ తరగతి పాస్ అయినా సరే ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఎస్టువైల్ ఎక్స్ కాంట్రాక్ట్ సెక్యూరిటీ అనేవారు ఆల్రెడీ కాంట్రాక్ట్ బేస్ మీద ఎఫ్సిఏలు వర్క్ చేస్తూ ఉన్న వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. రెగ్యులర్ వారు అయితే 8వ తరగతి పాస్ అయినా సరే వారు అప్లై చేసుకోవచ్చు. అది కూడా 1/9/2021 కల్లా 8వ తరగతి పాస్ అయినట్లుగా సర్టిఫికేషన్ చూపించాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఒకవేళ ఎక్స్ సర్వీస్మెన్ ఉండి ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే వారు అనెక్సరీ ఈని ఖచ్చితంగా సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. వారికి అప్పర్ ఏజ్ లిమిట్ 1/9/2021 కల్లా లెంత్ ఆఫ్ ద సర్వీస్ అయిపోయిన తర్వాత ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి అయితే 8 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీకి అయితే 6 సంవత్సరాలు, జనరల్ కేటగిరీకి అయితే మరో 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తారు. ఆన్లైన్ లో అప్లికేషన్ ఫామ్ రిసీవ్ కావడానికి క్లోజింగ్ డేట్ 11/10/2021 ఇచ్చారు కదా, దీనిని రికార్డ్ డేట్ గా ఇచ్చారండి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎకనామికల్ ఇవిక సెక్షన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పర్సన్స్ అందరికీ దీనిని క్లోజింగ్ డేట్ గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా కాంట్రాక్ట్ లో సెక్యూరిటీ గార్డు ఉండి ఈ పోస్ట్ అప్లై చేసుకున్నట్లయితే వారికి 31/5/2021 కల్లా 54 సంవత్సరాలు మించకుండా ఉండాలి. అటువంటి వారు మాత్రమే అప్లై చేసుకోవాలి అని ఇచ్చారండి. వీరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కింద 5th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. ఎంపిక విధానం అనేది గమనిస్తే ఫ్రెండ్స్, జనరల్ క్యాండిడేట్స్ కి అయితే రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇందులో 90 నిమిషాలు టైం ఇస్తారని, 120 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అనేది ఉంటాయి. అవి కూడా జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ అబిలిటీ నుంచి వస్తాయి. ఎక్స్ కాంట్రాక్టర్ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైనా ఉండి పోస్ట్కి అప్లై చేసుకున్నట్లయితే వారికి 90 నిమిషాలు టైం ఇస్తారు, 120 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. వీరికి 5th క్లాస్ స్టాండర్డ్స్ లోనే ఉంటుంది కాబట్టి అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిపుల్ డివిజన్ లేదా బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ గురించి ఉంటాయి. మరియు బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పెల్లింగ్ కరెక్షన్స్ పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది బేసిక్ గానే ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది వీరికి ఇందులో ఈచ్ క్వశ్చన్ ఒక మార్కు క్యారీ చేస్తుందండి. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్, హిందీ మరియు పంజాబీ లాంగ్వేజెస్ లో మాత్రమే ఉంటుంది. దీనికి సంబంధించిన ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ వచ్చేసి రన్నింగ్ మరియు లాంగ్ జంప్ అండ్ హై జంప్ అన్ని ఉంటాయి. ఇది కూడా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ సపరేట్ గా ఉంటుందండి. మేల్ కి వచ్చేసి 1 కిలోమీటర్ రన్ అనేది ఉంటుంది, ఫిమేల్ కి వచ్చేసి 800 మీటర్ల రన్ అనేది ఉంటుంది. ఏజ్ బట్టి ఈ క్వాలిఫైయింగ్ సెకండ్స్ అనేది కూడా మారుస్తూ వచ్చారండి. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్న వారికి 330 సెకండ్లు మేల్ క్యాండిడేట్స్ కి, ఫిమేల్ కి అయితే 255 సెకండ్ల రూపంలో ఇచ్చారు. ఇలాగా ఏజ్ ను బట్టి వారి యొక్క క్వాలిఫైయింగ్ సెకండ్స్ అనేది ఎన్ని సెకండ్స్ లో రన్ కంప్లీట్ చేయాలనేది మారుస్తూ వచ్చారు. లాంగ్ జంప్ కూడా యాజ్ యూజువల్ గా ఏజ్ ను బట్టి వారికి లాంగ్ జంప్ ఎంత చేయాలి అనేది కూడా మారుస్తూ వచ్చారు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ ఖచ్చితంగా ఇవన్నీ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. హై జంప్ కూడా
మేల్ అండ్ ఫీమేల్ ఏజ్ను బట్టి మారుస్తూ వచ్చారు కాబట్టి ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోండి. ఈ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది ఎవరెవరికి ఎన్నెన్ని సెకండ్లు ఇచ్చారు, ఎంతెంత లాంగ్ జంప్ అండ్ హై జంప్ మీటర్లు ఇచ్చారని చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ నుంచి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కు ఒక పోస్ట్కి ముగ్గురు చొప్పున కాల్ ఫర్ చేస్తాము అని ఇచ్చారండి. అఫీషియల్ వెబ్సైట్ అయిన ఎఫ్సిఐ పంజాబ్ వాచ్ వార్డ్ .in లోకి వెళ్ళి మాత్రమే చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది పంజాబ్ వారికి మాత్రమే ప్రస్తుతానికి వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారండి. ఈ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది కేవలం క్వాలిఫైనేషన్ మాత్రమే ఉంటుంది. ఈ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది పీడబ్ల్యూడి పర్సన్స్కి ఎగ్జామ్షన్ అండి, వీరికి ఎటువంటి ఎగ్జామినేషన్ పీఈటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు. ప్రతి ఒక్కరు మినిమం 40% క్వాలిఫైయింగ్ నేచర్లో తెచ్చుకోవాల్సి ఉంటుంది రిమైనింగ్ ఎగ్జామ్స్కు మిమ్మల్ని క్వాలిఫై చేయాలంటే. అదే కాంట్రాక్చువల్ బేసిస్ సెక్యూరిటీ గార్డ్స్ అయితే 30% మార్క్స్ తెచ్చుకున్నా సరే రిటర్న్ ఎగ్జామినేషన్లో వారికి రిమైనింగ్ వాటికి క్వాలిఫై చేస్తారు. పీఈటి టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతనే కేవలం రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ బేస్ మీదనే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. పీఈటి టెస్ట్ జస్ట్ ఫర్ క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి దీనికి ఎటువంటి మార్క్స్ అనేది యాడ్ చేయరు. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన అడ్మిట్ కార్డు వచ్చేసి కేవలం అఫీషియల్ వెబ్సైట్ అయిన పంజాబ్ వాచ్ అండ్ వార్డ్ .in లోకి వెళ్ళి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. అది కూడా 15 డేస్ ముందుగానే మీకు ఇంటిమేషన్ అనేది ఇస్తారు. డౌన్లోడ్ చేసుకోవడానికి కలెక్టర్ అవైలబిలిటీలో ఉంటాయి. ఎటువంటి స్పీడ్ పోస్ట్ కానీ ఈమెయిల్ రూపంలో కానీ వారికి ఇంటిమేషన్ కానీ అడ్మిట్ కార్డు పంపించరు. మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీ రూపంలో 250 రూపాయలు నాన్ రిఫండబుల్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అది త్రూ ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించుకుని పే చేయొచ్చు, లేదా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఉపయోగించుకుని పే చేయొచ్చు. ఆ ఆప్షన్ లేని వారు ఈ చలాను డౌన్లోడ్ చేసుకుని అది కూడా 10/11/2021 లోపల ఖచ్చితంగా మీరు అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ గురించి అఫీషియల్ నోటిఫికేషన్ క్లియర్ కట్ డీటెయిల్స్. ప్రస్తుతానికి ఇవి ఆల్ ఓవర్ పంజాబ్ స్టేట్ లో ఉన్న నోటిఫికేషన్ మాత్రమే కాబట్టి మీరు అక్కడ వెళ్ళి జాబ్ చేసే వారు, వెళ్ళింగ్ ఉన్న వారు మాత్రం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఏపీ మరియు తెలంగాణలో ఉన్న వారు కూడా ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ప్రస్తుతానికి మీకు పంజాబ్ స్టేట్ లోనే పోస్టింగ్ అనేది ఉంటుంది. మీకు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు ట్రాన్స్ఫర్ ఆప్షన్ పెట్టుకొని ఏపీ మరియు తెలంగాణ వారికి కూడా రావడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఏపీ మరియు తెలంగాణలో 5 ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. దానికి సంబంధించిన ప్రమోషన్ లిస్ట్ కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఫర్దర్గా వాచ్ అండ్ వార్డు ఉద్యోగాలు ఏపీ మరియు తెలంగాణలో ఉన్న ఎఫ్సీఐ విభాగాల్లో కూడా రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. మరో 2 నెలలు లేదా 5 నెలల లోపల ఖచ్చితంగా వాచ్ అండ్ వార్డు ఉద్యోగాలు కూడా రిలీజ్ అవుతాయి, ఎందుకంటే ఆల్రెడీ రిలీజ్ చేసిన వారు ప్రమోషన్ లిస్ట్లో ఉన్నారు. వారికి ప్రొబేషన్ కన్ఫర్మేషన్ లిస్ట్ రాగానే వారికి ప్రమోషన్ అనేది కూడా కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఆల్ఓవర్ ఏపీ మరియు తెలంగాణలో ఉన్న వాచ్ అండ్ వార్డ్ వేకెన్సీస్ అన్నీ ఖాళీ అవుతాయి కాబట్టి ఆ వేకెన్సీస్ రిలీజ్ చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. మరో 5 నెలల లోపల ఖచ్చితంగా వాటికి వేకెన్సీస్ రిలీజ్ చేస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ లేటెస్ట్ జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్.